నీ ఆలోచనల్ని నీ పద్ధతుల్ని మార్చుకున్నప్పుడే అందరూ నిన్ను గుర్తిస్తారు, గౌరవిస్తారు. ముందు అది తెలుసుకోక్క, నువ్వు నీ భర్తకి భార్యవి మాత్రమే కాదు, ఏంటి కోడలివి. నీ గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదక్కా. ఇంట్లో వాళ్ళందరి గురించి, ఇంటి పరువు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే నీ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చగలుగుతావు. నీ బుద్ధికి తోచినట్టుగా నువ్వనుకున్నది చేస్తే సరిపోదు. ఏం చేయాలనుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించు. ఆచితూచి అడిగేయాలని తెలుసుకో. ముందు జాగ్రత్త లేకుండా అలసత్వం ప్రదర్శిస్తే ఇప్పుడున్న ఆస్తులు కూడా పోగొట్టుకుని మళ్ళీ ముందటి పరిస్థితికి రావటానికి క్షణం కూడా పట్టదు. ఏయ్, ఏంటి నాకు నీతి పాఠాలు చెప్పడానికి వచ్చావా? నా క్లాస్ పీక్తున్నావేంటి? లేదక్క, నేనేం చెప్పినా నీ మంచి కోసమే. వింటే బాగుపడతావు, వినకపోతే స్వయంకృపరాధంతో నష్టపోతావు. ఇది చెప్పడానికి వచ్చాను. ఇది నాకు సలహాలు ఇస్తుందేంటి? నువ్వు తెచ్చినవి ముదిరిపోయాయని చెప్పాను కదక్క, అలాంటి వాటితో నేను చేయను. ఇలాంటి వాటితో చేస్తే ఎంత బాగా చేసినా రుచి అనేది ఉండదు. వాటితో నేను వంట చేయను. ఆవేశంతో కృష్ణ నన్ను ఎదిరించి మాట్లాడుతుంది అంటే దీనికి కూడా నాలాగే మా ఇద్దరి మధ్య పోటీ అని తెలిసిపోయిందా? నో, దీనికి తెలిసే ఛాన్సే లేదు. అత్తయ్య వాళ్ళు మాకు తెలియకూడదనుకున్నారు కదా, దీన్ని నేను దెబ్బ కొట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. ఏమి పడితే అవి తీసుకురావడం ఏంటి? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావా? కొంచెం చూసుకునే పనిలేదా? ఇలాంటి వాటితో వంట చేసి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని నేను పాడు చేయలేను. తాజా కూరగాయలు తీసుకురా, అప్పుడే వంట చేస్తాను. కృష్ణ, ఏంటి అదోలా ఉన్నావు? ఏమైంది కృష్ణ? అత్తయ్య గారు మీరు చెప్పినట్టు మొదటిసారి మా అక్కని ఎదిరించి మాట్లాడానండి. మొదటిసారేంటి? ఇంతకుముందు ఒకసారి మీ అక్కని కొట్టావు కదా. అది అనుకోకుండా ఆవేశం ఆపుకోలేక చేసిన పని, ఆ టైంలో చేయాల్సిన పని కూడా. కానీ ఇప్పుడు జరిగింది వేరు. చిన్న చిన్న విషయాలకు కూడా అక్కని ఎదిరించాల్సి వస్తుంది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే పెద్ద తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నువ్వు చేసింది చాలా కరెక్ట్. నిజం చెప్పాలంటే మీ అక్క విషయంలో బాధ్యత గల మనిషిలా ప్రవర్తించావు. తను చేసింది తప్పు అని రాసి తెలుసుకోవాలంటే నువ్వు ఇలాగే చేయాలి. నువ్వు మీ అక్కని ప్రేమించొద్దని చెప్పట్లేదు, ప్రేమించు. ప్రేమించడం అంటే రాసి చేసే తప్పుల్ని సమర్థించడం కాదు, చేసిన తప్పుల్ని సరిదిద్దడం, తప్పులు చేయకుండా మార్చగలగడం. అది ప్రేమంటే. అర్థమైందా? ఏమర్థమైంది? మీకు నేను భార్యని కావటం నా అదృష్టమని అర్థమైంది. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండెమీదకు వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను. నువ్వెందుకు ఈ పనులన్నీ చేయడం? నువ్వు ఇంట్లో యువరాణిలా
తర్జాగా ఉండాలి తప్ప వంట పనులు ఇంటి పనులన్నీ చేయకూడదు. నువ్వు స్నానం చేసాక వెళ్తాను, నువ్వు డోర్ వేసుకో. అక్కడ నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు కదా. నీకన్నా నాకేది ముఖ్యం కాదు. కంగారు పడకుండా నిదానంగా స్నానం చేసిరా. ఆ ఉదయ్ గాడు తను చాలా మంచివాడన్నట్టుగా